We started as a Bollywood band. ఎందుకంటే మాకు వచ్చింది ఒకటే మ్యూజిక్. మేము మా జాబ్లన్నీ కూడా వదులుకొని మ్యూజిక్కే ఫుల్ టైం చేద్దామనే ఉద్దేశంతో డబ్బులు కూడా అసలు మైండ్లో పెట్టుకోకుండా మాకు నచ్చింది హార్ట్కి నచ్చింది చేద్దామనే కాన్సెప్ట్తో మేము బ్యాండ్ క్రియేట్ చేసి హిందీ సాంగ్స్ పాడడం స్టార్ట్ చేసాము. బట్ మెల్లమెల్లగా ఆ మొత్తం హిందీ 30 పాటల్లో ఒకటి రెండు తెలుగు పాటలు చేసేవాళ్ళం. సో ఆ ఒకటి రెండు తెలుగు పాటలు కూడా కొంతమంది మన తెలుగు వాళ్ళు వచ్చినప్పుడు మా షోస్కి వాళ్ళు చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు, మీకు తెలుగు వాళ్ళు అయి ఉండి తెలుగు పాటలు ఇంకా పాడాలి అని. కాకపోతే మేము చేసే ప్లేసెస్లో వాళ్ళు సహకరించలేదు తెలుగు పాటలు చేయడానికి. ఎందుకంటే మోస్ట్లీ అవి బాలీవుడ్ ప్లేసెస్ అని చెప్పచ్చు. సో అవి కంప్లీట్ బాలీవుడ్ ప్లేసెస్ అవ్వడం వల్ల చాలామంది సహకరించలేదు ఎక్కువ తెలుగు పాటలు చేయడానికి. సో మూన్ షైన్ ప్రాజెక్ట్ అనే ప్లేస్లో మేము స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఓనర్స్ హేమేందర్ అండ్ జేడి అని మూన్ షైన్ ప్రాజెక్ట్ ఓనర్స్ వాళ్ళు చాలా పుష్ ఇచ్చారు మాకు. బేసికల్లీ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు అవ్వడం వల్ల అదొక ప్లస్ అయింది మాకు. అండ్ చాలా అప్రిషియేట్ చేసి మీరు తెలుగు పాటలే పాడింది ఏం పర్లేదు, తెలుగు పాటలు వినడానికి వస్తారు అని చెప్పి తెలుగు పాటలు ఇంకా చేయమని మమ్మల్ని ప్రోత్సహించి మాకు మెల్లమెల్లగా అది లైక్ ఓవర్ నైట్ ఒక తెలుగు బ్యాండ్ అయిపోయింది. బికాస్ వీఆర్ మోర్ బెటర్ ఇన్ డూయింగ్ తెలుగు సాంగ్స్ దాన్ డూయింగ్ అదర్ సాంగ్స్. వీఆర్ ఆబ్వియస్లీ కెప్రిషో చేస్తుంది అని పక్కా కొంచెం హెవీగానే చేద్దామని వీఆర్ థింకింగ్ బికాస్ యూఎస్ నుంచి వచ్చిన తర్వాత వీ వాంటెడ్ టు డూ ఇట్ ఫర్ ఎవ్రీ వన్ హోల్ హైదరాబాద్. వీ వాంటెడ్ ఎవ్రీ వన్ టు కమ్ టు ది షో అండ్ ఎక్స్పీరియన్స్ కెప్రిషో. So obviously we are doing the the New Year. So we are doing this Shravan, with the help of a celebrity. Shravan will introduce everybody. So he's Moses. He plays bass. He's Nishan. He plays guitar. I'm Shravan. I'm on keys. Vocalist Eknath, percussionist and cajon player Teja, and another vocalist Dayan. Yeah.